హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ నర్సింహ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ నర్సింహ యూట్యూబ్ ఛానల్. మా ఇవాళ వీడియోలో ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, మన ల్యాప్టాప్స్ యొక్క ర్యామ్ని ఎలా అప్గ్రేడ్ చేయాలని అయితే చూపిస్తాను. ఈరోజు అయితే నేను 12 ల్యాప్టాప్ ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసి చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందు బూటబుల్ పెన్డ్రైవ్ ఎలా క్రియేట్ చేయాలనేసి అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా గైస్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు 12 ల్యాప్టాప్ యొక్క ర్యామ్ అప్గ్రేడ్ అయితే ఎలా చేయాలనేసి అయితే చూద్దాము. ఫస్ట్ మనము దీని ర్యామ్ ఎంత ఉందో చెక్ చేసి చూపిస్తాను. కంప్యూటర్ మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వచ్చాక ఓకే ఇక్కడైతే మీకు కనబడుతుంది ఇన్స్టాల్డ్ మెమరీ ర్యామ్ 2GB అయితే మనకు కనబడుతుంది కదా. నేనైతే ఇప్పుడు దీన్ని 4GBకి అప్గ్రేడ్ అయితే చేస్తున్నాను. సో అది ఎలా చేయాలనేది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను. మనమైతే ఒక ర్యామ్ చిప్ అయితే తెచ్చుకున్నాను, 2GB ర్యామ్ చిప్ అయితే నేను ఇంకో 2GB ర్యామ్ చిప్ అయితే తెచ్చుకున్నాను. ఓకే, దీన్ని మనము ఈ ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని అయితే చూపిస్తాను. ఓకే గైస్, వెయిట్. అందుకంటే ముందు మనం సిస్టమ్ని షట్ డౌన్ చేయాలి. ఓకే, సిస్టమ్ అయితే షట్ డౌన్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సిస్టమ్ అయితే షట్ డౌన్ అయింది. ఇప్పుడైతే నేను మీకు దాన్ని ఎలా ఓపెన్ చేయాలో అనేది అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, నార్మల్గా మనకి చాలా ల్యాప్టాప్స్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి ర్యామ్ చిప్ అయితే ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ అయితే, కానీ కొన్ని డెల్ ల్యాప్టాప్స్ మాత్రం ఫ్రంట్ సైడే కీబోర్డ్ తీసి మనమైతే ర్యామ్ చిప్ ఓపెన్ చేయాలి. సో దానికి ఫస్ట్గా మనము కీబోర్డ్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలా కింద ఇక్కడ లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా పెట్టేసి అలా పైకన్నా అంటే వస్తుంది ఆటోమేటిక్గా. ఒక్క నిమిషం. ఓకే, ఇలా అన్నారంటే మీకు ఆటోమేటిక్గా ఇదైతే ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్, ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే ర్యామ్ చిప్. దీన్ని అయితే మనం అప్గ్రేడ్ చేయాలి. ఇది ఆల్రెడీ మన దగ్గర 2GB ఉంది. నేనైతే ఇంకో 2GB అయితే సెకండ్ హ్యాండ్లో బై చేశాను. ఇది నాకు వచ్చేసి 400 కాస్ట్ పడింది సెకండ్ హ్యాండ్లో. ఓకే, దీన్ని అయితే మనం పిన్స్ అయితే ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి దీంతో. ఓకే, ఇక్కడ లాక్ అయితే పడిపోతుంది ప్రాపర్గా ఇన్సర్ట్ చేశాక. ఇప్పుడైతే మనం ఒకసారి సిస్టమ్ని ఆన్ చేసి చూద్దాం. ఓకే, నేనైతే సిస్టమ్ ఆన్ చేశాను. ఓకే, ఓకే గైస్, సిస్టమ్ అయితే అన్లాక్ చేశాను. ఇప్పుడు ఆన్ చేశాను కదా, ఇప్పుడైతే నీకు చూపిస్తాను ఇంక్రీజ్ అయిందా లేదా, ర్యామ్ అనేది అప్గ్రేడ్ అయిందా లేదా అని అయితే చూపిస్తాను. వెయిట్.
ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూడొచ్చు. అప్పుడైతే మనకి 2 GB ఉన్నది, ఇప్పుడు చూడండి 4 GBకి అయితే ఇంక్రీజ్ అయింది. ఇలా సింపుల్గా మీ ల్యాప్టాప్ ఒక ర్యామ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసాం కదా, ఇది సేమ్ అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి. జస్ట్ ఇలా పెట్టేయండి, ఇలా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే 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 ఇలా అయితే ప్రెస్ చేయండి, అయిపోతుంది. ఓకేనా గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.